జ్ఞాపకాలు. కొన్ని జ్ఞాపకాలను తలుచుకోగానే మన పెదవులపై చిరునవ్వు విరబూస్తుంది. మరికొన్ని జ్ఞాపకాలను తలుచుకోగానే మనసు భారమైపోతుంది. పట్టరానంత దుఃఖం వస్తుంది. రోజులు గడిచిపోతుంటాయి, అయినా గతం వేధిస్తూనే ఉంటుంది. గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధిస్తూనే ఉంటుంది. ఎంత మర్చిపోదామన్నా మరుపు రాదు. దాన్ని మరిచిపోవడానికి ఏం చెయ్యాలో అర్థం కాదు. జీవితంలో ఒంటరయ్యానని అనిపిస్తుంది. ఇలా ఒంటరిగానే మిగిలిపోతానేమో అన్న భయం వేస్తుంది. ఎలా మర్చిపోవాలో తెలియక ఒంటరిగా ఉండలేక ప్రతిరోజు నరకం కనిపిస్తుంది. ఇంతకాలం నా జీవితమంతా బాధలతోనే గడిచిపోయింది. గతమంతా నాకు కన్నీటినే మిగిల్చింది. ఎలా మారాలి? నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి? జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఎక్కువగా బాధపడినంత మాత్రాన గతం మారిపోదు. గతం తాలూకా ఫలితాలు మారిపోవు. జరిగిన గతం ఎప్పటికీ తిరిగి రానిది. అది ఎప్పటికీ మార్చలేనిది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలా జీవితాంతం బాధపడితే, ప్రతిరోజు కన్నీల సంద్రంలోనే ఈదుతూ ఉంటే నష్టం ఎవరికి? వచ్చిన ప్రతి కష్టానికి, మార్చలేని గతానికి ఏడవటమొక్కటే పరిష్కారమైతే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏడవాల్సిందే. లాక్ను ఓపెన్ చేయడానికి సరైన కీ కావాలి. వచ్చిన కష్టం నుండి బయటపడడానికి సరైన ఆలోచన చేయాలి. వాటన్నిటి నుండి బయటపడే మార్గం చూడాలి. అక్కడే ఓ గదిలో మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటే, నిన్ను చూసి నువ్వే జాలిపడుతూ ఉంటే నీ జీవితంలో అలుముకున్న బాధ తగ్గకపోగా మరింత ఎక్కువైపోతుంది. కష్టాలు తీరకపోగా మరింత జటిలమవుతాయి. ఈ లోకంలో కష్టాల్లో ఉన్నది నువ్వు ఒక్కడివే కాదు. బాధలు నీ ఒక్కడి సొంతమే కాదు. బాధ కలిగితే భరించాలి, దాని నుండి పాఠం నేర్చుకోవాలి. గతం తాలూకా తప్పులను భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడాలి. కలుగుతున్న బాధల్ని మర్చిపోవడానికి తీరిక లేనట్టుగా పనిచేయడం మొదలు పెట్టాలి. నా జీవితం ఇంతటితో అయిపోయిందని గొంగలి పురుగు భావించినప్పుడు కాలం దానికి మరొక అవకాశం ఇస్తుంది. అందమైన సీతకు ఒక చిలుకగా మారి కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తుంది. మనిషికైనా అంతే. ఎప్పుడూ మీరు మారడానికి మరొక అవకాశం ఉంటుంది. అలా మారడానికి మీరు ముందు మార్చుకోవాల్సిందల్లా మీ ఆలోచన విధానాన్ని మాత్రమే. ఇన్ని చెప్పాను, ఇక మీరే ఆలోచించుకోండి. అదే విధంగా బాధపడుతూ, ఏ పని చేయాలన్నా భయపడుతూ, పిరికి వాణిగా మారి, ఎప్పటికీ తిరిగి రాని గతాన్నే తలుచుకుంటూ, నీపై నువ్వే జాలి చూపించుకుంటూ ఏడుస్తూ బ్రతికేస్తుంటావా? లేక నువ్వు మారి నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటావా? ఇప్పుడు నీ ముందు రెండు దారులున్నాయి. ఏదాన్ని ఎంచుకుంటావు? ఒకటి నిన్ను నీ గమ్యానికి తీసుకెళుతుంది, నీ జీవిత లక్ష్యానికి చేరేలా చేస్తుంది. రెండవది నిన్ను రోజురోజుకు అధఃపాతాళానికి దిగజారుస్తుంది, నీకు విషాదకరమైన జీవితాన్ని మిగుల్చుతుంది. ఇప్పుడు చెప్పండి, దేనిని ఎంచుకుంటారు మీరు? ఏ దారిని సాగిపోవాలనుకుంటున్నారు మీరు?